హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాహితి నిశాంత్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బిలేటెడ్గా. సో ఇక్కడ డెకరేషన్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చాము. కుండలు అవి పెట్టి చెరుగ్గలు పెట్టి డెకరేట్ చేస్తారు కదా, సో అలా చేద్దామని ప్లాన్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర పెయింట్ వేసినవి చాలా పెద్ద సైజు ఉన్నాయన్నమాట, బట్ మాకు అంత ప్లేస్ లేదు, అంటే అంత పెద్దగా పెట్టడానికి ప్లేస్ లేదు. సో అందుకే నాకు కావాల్సిన సైజెస్లో అరేంజ్ చేస్తున్నాను. సో నాకు కావాల్సిన సైజ్ తీసుకుని వాటికి ఎక్స్ట్రా పెయింట్ చేద్దాము అని చెప్పి నాకు కావాల్సిన సైజెస్లో అరేంజ్ చేశాను. పైన 3 కనిపిస్తున్నాయి కదా, అవి అయితే సైజ్ కూడా బాగున్నాయి, పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సో ఇంకా అవి తీసుకున్నాము. సో ఇవి నేను షోరూంలో అరేంజ్ చేస్తున్నాను, అంటే షోరూంలో కోసమనే తీసుకున్నాను, బికాజ్ మా ఇంటి దగ్గర ఇవి పెట్టడానికి అంత స్పేస్ లేదన్నమాట. సో అందుకనే ఓన్లీ ఇక్కడ కోసమనే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే, కింద 2 పెయింట్ వేసేసి ఉన్నాయని మేము తీసుకొచ్చేసాము, 5 వాళ్ళు పెయింట్ వేసి పంపిస్తామన్నారు. నేను డిజైన్ కూడా క్లియర్గా చెప్పాను, లాస్ట్లోది అండ్ 5 కొంచెం మ్యాచ్ అయ్యేలా చూడండి, బాగుంటుంది చూడడానికి అని చెప్పాను. కానీ కలర్ మిస్ చేస్తారు అనుకోలేదు, బట్ వీళ్ళు ఇక్కడ గ్రీన్ బదులు బ్లూ కలర్ వేశారు, అది కొంచెం ఆడ్గా కనిపిస్తుంది. అండ్ బయట కొంచెం సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, సో సారీ. నేను ఇప్పటికే వాయిస్ ఓవర్ ఆగి ఆగి ఇస్తున్నాను, అయినా కానీ సౌండ్స్ వచ్చేస్తున్నాయి, ఏదో నేను వెహికల్స్ పక్కన కూర్చుని వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టుంది, అంత ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. యాక్చువల్గా ఈ కుండలకి చుట్టూరు చెరుగ్గళ్ళు పెడదాం అనుకున్నాను, బట్ ఆ చెరుగ్గళ్ళు బాగా సన్నగా ఉండడం వల్ల అవి కరెక్ట్గా నుంచోవట్లేదు. అండ్ ఇది షోరూంలో కాబట్టి కొంచెం ఎవరు తగిలినా కానీ మొత్తం పడిపోతాయని చెప్పి ఇంకా బ్యాక్గ్రౌండ్లో సింపుల్గా అలా పెట్టేశాము. అండ్ ఇక్కడ అయాన్స్ కూడా డెకరేట్ చేస్తున్నాడు. నేను కింద ఫ్లోర్ మీద అలా ఫ్లవర్స్ పెట్టాను కదా, అక్కడ బాగాలేదంట, తీసి ఆ వాల్కి పెట్టాలి అని చెప్తున్నాడు. అండ్ వాడికి ఏదైనా నచ్చకపోతే చెప్పేస్తాడు. అక్కడ నేను ఫ్లవర్స్ పెడుతుంటే అమ్మ ఇక్కడ బాగాలే అని చెప్పి చెప్తున్నాడు అక్కడ. అండ్ కొంచెం స్వీట్ చేశాను. ఈ స్వీట్ ఎంతమందికి తెలుసు, కద్దూకా కీర్ అంటారు కదా, నాకు తెలిసి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది, బట్ ఎవరైనా తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆనపకాయ ఆర్ సొరకాయ అంటారు కదా, సో దాన్ని గ్రేట్ చేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. సో కొంచెం సగ్గుబియ్యం నానపెట్టుకుని అది ఫ్రై అయిన తర్వాత అందులో ఈ సగ్గుబియ్యం వేసి కొంచెం లైట్గా వాటర్ వేసి కుక్ చేసుకోవాలి, అంటే సగ్గుబియ్యం మనకి బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో అవి 2 కుక్ అయిపోయిన తర్వాత అందులో మనకి మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అవనివ్వాలి. సో అది కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పచ్చికోవా అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది, బట్ నా దగ్గర పచ్చికోవా లేదు, అందుకనే నేను కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను. అండ్ దీనికి మెయిన్ డ్రై ఫ్రూట్స్, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. సో అన్నీ వేసి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దగ్గరికి రానివ్వాలి. యాక్చువల్గా ఇది మరీ అంత దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేయకూడదు, బికాజ్ ఇది కూల్ అయిపోయిన తర్వాత ఇంకా దగ్గరికి అవుతుంది అన్నమాట. అండ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మేము ఇక్కడ మూవీకి వచ్చేసాము. నాకు సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటేనే మూవీస్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనిపిస్తుంది, బికాజ్ సంక్రాంతికి మంచి మంచి మూవీస్ రిలీజ్ అవుతాయి కదా. సో ఇక్కడ మేమైతే వాల్తేర్ వీరయ్య మూవీకి వచ్చాము. మూవీ అయితే చాలా బాగుంది, అండ్ హీరో ఎంట్రీ సీన్ అయితే అల్టిమేట్ ఉంది. అయాన్ష్కి అయితే మూవీ మొత్తంలో ఎలిఫెంట్ సీన్ ఒకటే గుర్తుంది, ఇంటర్వెల్కి ముందు ఎలిఫెంట్, ఒక పెద్ద ఎలిఫెంట్ వస్తుంది కదా, సో అదొక్కటే గుర్తుంది, బికాజ్ అక్కడ వరకే చూశాడు, ఆ తర్వాత నిద్రపోయాడు అనమాట. సో అందుకని సినిమా మొత్తంలో ఆడికి ఎలిఫెంట్ ఒకటే గుర్తుంది. ఆ ఎలిఫెంట్ సీన్ అయిపోయిన తర్వాత మూవీ అయిపోయింది వెళ్ళిపోదాం అంటున్నాడు, బికాజ్ ఆ ఎలిఫెంట్ ఎక్కువసేపు లేదు.
వాడికి ఎలిఫెంట్ అంటే ఇష్టం. సో ఎలిఫెంట్ సీన్ అయిపోయింది కాబట్టి ఇంకా మూవీ బాగాలేదంట. అండ్ మూవీ అయిపోయిన తర్వాత లంచ్కి వచ్చేసాము. లంచ్ తర్వాత ఒక ప్రోగ్రామ్ ఉంది, సో అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ లంచ్కి వచ్చేసి అత్తయ్య గారు వాళ్ళేమో వెజ్ మండి తీసుకున్నారు, మేము వచ్చేసి చికెన్ మండి తీసుకున్నాము. మేము ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ మనకు ఆనియన్స్ అండ్ లెమన్ పెడతారు కదా, సో అయాన్ష్ అయితే మాత్రం ఆ లెమన్ తింటాడు. ఎంత పుల్లగా ఉన్నా కానీ మీరు చూస్తున్నారు కదా వాడి ఎక్స్ప్రెషన్స్, ఎంత పుల్లగా ఉన్నా కానీ ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడిగి తింటాడు. ఫస్ట్ లెమన్ పెట్టంగానే పుల్లగా ఉండి వద్దంటాడు, తర్వాత మళ్ళీ కావాలని చెప్పి అడిగి తింటాడు. మేమేమో వద్దు వద్దు లెమన్ అలా తినకూడదు అన్నా కానీ ఇంకా ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంకా అది తింటాడనమాట లెమన్ ఖచ్చితంగా. అండ్ ఇక్కడ ఫుడ్ రాగానే పాపం తీసుకొని తిన్నాడు, అది పాపం కారం ఉంది వాడికి. అండ్ నెక్స్ట్ ఫుడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కిళ్ళి తీసుకుంటున్నాము. ఎంతమందికి ఇష్టము, నాకైతే స్వీట్ పాన్ చాలా ఇష్టం. అండ్ ఇది చేయడం చాలా కలర్ఫుల్గా ఉంది, సో అందుకనే షూట్ చేశాను. అండ్ ఆ రోజు కొంచెం డొనేట్ చేస్తున్నాము సంక్రాంతి కాబట్టి, గ్రాసరీస్ అన్నీ డొనేట్ చేద్దాం అనుకున్నాము. అంటే కొన్ని గ్రాసరీస్ అన్నీ ప్యాక్ చేసి అలా డొనేట్ చేద్దాం అనుకున్నాము. అంటే మేము ఒక్కరమే కాదు, అందరం కలిసి అనమాట. కొంతమంది బట్టలు డొనేట్ చేశారు, కొంతమంది గ్రాసరీస్ డొనేట్ చేశారు. సో మేము కొంతమందికి, ఇంకొంతమంది కొందరు, అలా అందరం కలిసి డొనేట్ చేశాము. అండ్ మేము ఇంత డొనేట్ చేసినా కానీ ఇదంతా ఆర్గనైజ్ చేసింది అంకుల్ గారే. ఇంతకుముందు క్రిస్మస్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, అప్పుడు కూడా డొనేట్ చేశాం కదా, ఆయనే మాకు హెల్ప్ చేశారు. సో ఇదంతా కూడా ఆయనే అరేంజ్ చేశారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఆయన చేసే సర్వీస్కి. అండ్ ఇక్కడ ఎప్పుడు అయాన్ష్ ఇవ్వడానికి ఇష్టపడతాడు కదా, బట్ ఇక్కడ ఏంటంటే ఆ ప్యాకెట్స్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయన్నమాట, సో అందుకే వాడు ఇవ్వలేకపోయాడు. అక్కడ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ గోశాలలో ఆ చిన్నది ఉంది అన్నమాట, చాలా క్యూట్గా అనిపించింది. బట్ దాని దగ్గరికి వెళ్ళాము, అదేమో భయపడుతుంది, దాన్ని ఏదో చేసేస్తున్నామని చెప్పని వాళ్ళ మమ్మీ ఏమో మా మీద కోపంగా వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకే ఇంకా అక్కడ ఉండలేదు ఎక్కువసేపు, వచ్చేసాము. అండ్ ఇక్కడ అయాన్ష్ ఫేవరెట్ క్యాట్, వాడికి క్యాట్ అంటే చాలా ఇష్టము. సో అక్కడ క్యాట్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు. ఇది సంక్రాంతి రోజు ఒక షార్ట్ వీడియో చేద్దామని చెప్పి అయాన్ష్తో ప్రాక్టీస్ చేస్తున్నాను ఎలా చెప్పాలి ఏంటి అని. ఎవరైనా చూడకపోయి ఉంటే అది ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. వాడేమో మామూలుగా చాలా బాగా చేస్తున్నాడు, కెమెరా ఆన్ చేసిన వెంటనే నేను చెప్పింది కాకుండా వేరే చేస్తున్నాడు. ఫైనల్గా ఎలాగోలాగా కంప్లీట్ అయితే చేసాము. హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి. సింపుల్గా ఇలా డెకరేట్ చేసాము షోరూంలో. యాక్చువల్లీ ఇంట్లో కూడా కొన్ని అనుకున్నాను అనమాట సంక్రాంతికి డెకరేట్ చేద్దామని, అండ్ రంగోలీ కూడా అనుకున్నాను. బట్ దీనికి 2 డేస్ ముందే నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల అవన్నీ చేయలేకపోయాను. షోరూంలో మాత్రం కొంచెం సింపుల్గా అయితే ఇలా డెకరేట్ చేసాము. అండ్ అక్కడ పైన ఇలా ఫ్లాగ్ ఉంటే, మేము ఇక్కడ కొంచెం పక్కన నుంచుని మాట్లాడుతున్నాము, వాడు వెళ్ళిపోయి సెల్యూట్ చేస్తున్నాడు, నేను చూసుకోలేదు. చాలా క్యూట్గా అనిపించింది నాకు, నేను ఇంకా అందుకనే వీడియో షూట్ చేశాను. అండ్ అక్కడ వాళ్ళ డాడీ పక్కన ఉంటే తీసుకొని వెళ్ళి సెల్యూట్ చేయమని చెప్తున్నాడు. జనరల్గా మేము బయట కార్లో కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వాడికి ఎక్కడ దూరంగా ఉన్న ఒక చిన్న ఫ్లాగ్ కనిపించినా కానీ వాడు సెల్యూట్ చేస్తాడు, అండ్ మమ్మల్ని పిలిచి సెల్యూట్ చేయమని చెప్తాడు. అండ్ ఇక్కడ కొన్ని చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాం అన్నమాట. యాక్చువల్లీ ఆ రోజు లంచ్ అరేంజ్ చేశాము మా స్టాఫ్కి. సో ఇక్కడ మేము ఏంటంటే లంచ్కి ముందు ట్రెడిషనల్ వేర్లో మంచిగా రెడీ అయ్యాం కదా అని చెప్పి చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాము. వీళ్ళిద్దరూ ఇంత ట్రెడిషనల్గా రెడీ అవ్వడం చాలా రేర్ అన్నమాట, సో అందుకని దొరికిందే ఛాన్స్ అని నేను వాళ్ళు ఏం చేసినా కానీ ఆ క్యూట్ క్యూట్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ అయాన్ష్ అయితే హనీ నువ్వు ఏదో ఒకచ్చి నేను వీడియో తీసుకుంటాను అంటే డ్యాన్స్ చేస్తున్నాడు, అది చూడండి ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నాడు. సో ఇంకా వాడు ఏం చేసినా కానీ అవన్నీ క్యాప్చర్ చేసుకున్నాను. మా లిటిల్ పవర్ స్టార్ చెప్తున్నాడు చూడండి, పవన్ కళ్యాణ్ ఎలా అంటారమ్మా, పవన్ కళ్యాణ్ స్టైల్ ఏంటి అంటే చెప్తున్నాడు. సో ఇక్కడ లంచ్ అరేంజ్ చేస్తాం కదా, స్టాఫ్ అందరితో కలిసి లంచ్ చేసేసాము. సో మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇలాగా స్వీట్ అండ్ సింపుల్గా జరిగాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.